అందరికీ నమస్కారం. నేను బుల్లెట్ కృష్ణ, బానోతు కృష్ణ నాయక్, భారతీయ జనతా పార్టీ. ఈరోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. మరి జనవరి 25, మరి ఈ రోజుకు మనం గుర్తు తెచ్చుకొని ఈరోజు మన యుక్త వయసులో వచ్చిన 18 సంవత్సరాలు దాటిన ఎవరైతే ఈ 18 సంవత్సరాల్లో ప్రవేశించారో వారందరికీ ఉద్దేశించి నేను మాట్లాడాలనుకున్నా. మరి భారతదేశ పౌరులందరికీ, అదేవిధంగా ఓటర్లందరికీ, మరి ఈరోజు 9వ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న అందరికీ, ఈరోజు సంస్థాగతంగా మన భారత ప్రభుత్వం 1950 జనవరి 25ను జాతీయ ఓటరు దినోత్సవంగా గుర్తించింది సంస్థాగతంగా. మరి ఓటు హక్కు అనేది ఎంతో ప్రాముఖ్యమైనది, మన ప్రాథమిక హక్కు అది. మరి ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండిన వయోజనులు అందరికీ ఈ హక్కు కల్పించి ప్రజాస్వామ్యం, మరి మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన హక్కులను మనం కాపాడుకోవడానికి మనం స్వేచ్ఛ సౌభ్రాతృత్యం, శాంతి, కులం మతం అనే భేదం, భాష లాంటి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా, మరి మనకు భారతదేశం, మన ప్రభుత్వం, మన భారత ప్రభుత్వం ఒక చక్కటి అవకాశాన్ని కల్పించింది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించడం, ఆ రోజు ఈ జనవరి 25, దీన్ని మనం ఓటరు దినోత్సవంగా, జాతీయ ఓటరు దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. మరి నేను దేశ ప్రజలందరికీ ఇప్పుడు 17వ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న తరుణంలో, మరి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఎలక్షన్స్ జరుపుకుంటున్న సందర్భంగా, మరి నేను ప్రగాఢమైన విశ్వాసంతో భారతదేశ ప్రభుత్వం, ఎలక్షన్ అధికారులకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. చక్కగా శాంతియుతంగా మరి ఎలక్షన్ జరుపుకుంటున్నందుకు, అదేవిధంగా ఇటువంటి ఎంతో ప్రాముఖ్యమైన ఈ ఓటు హక్కును మనం మన యువకులమందరం ముందుకొచ్చి దీని గురించి మన గ్రామాలలో, మన ఇండ్లలో, మన మండలాలు, మన జిల్లా, మన రాష్ట్రాలలో, మన స్కూల్స్లలో, మన కాలేజీలలో, అదేవిధంగా మన యూనివర్సిటీసు, రాష్ట్రాలు, దేశం మొత్తం తెలిసే విధంగా మరి మనం ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మరి ఈ ఓటు హక్కు ద్వారా మన ప్రజాస్వామ్యాన్ని మనం నిరూపించుకోగలుగుతాం. ఈ ప్రజాస్వామ్యం ఎప్పుడు, ప్రజాస్వామ్యంలో మనం ఎప్పుడైతే ఎప్పుడు రాజులుగా ఉంటామంటే, మన ఓటు హక్కును మనం ఖచ్చితంగా ఏ విధంగా అయితే నిర్వహించుకోగలుగుతాం, ఏ విధంగా మనం ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకుంటామో, నోటుకు ఓటు అట్లాంటి వాటి కాకుండా ఇంకా వేరే వేరే వాటికి బానిసలుగా అయి అట్లా మన ఓటు హక్కును వేయకుండా మనం ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్ముకున్నామో, భారత ప్రభుత్వం మనకి ఎటువంటి ఏ విధానానికి లోబడి మనకు ఓటు హక్కు ఇచ్చిందో దానికి తగ్గట్టుగా మనం దాన్ని నిలబెట్టడానికి, మనం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి, ఈ ప్రజాస్వామ్యంలో మనం మన వంతు బాధ్యతగా మనం దాన్ని నిరూపించడానికి మనకు ఓటు హక్కు ఉన్నది. ఈ ఓటు హక్కును మనం ఖచ్చితంగా వినియోగించుకుంటే దాన్ని మనం రాజులు అవుతాం. దాన్ని ఓటుకు నోటు ద్వారానో, ఇంకేదో ద్వారానో, ఇంకేదో విధంగానో దాన్ని మనం నిర్వీర్యం చేసేస్తే దానికి నష్టపోయేది మనమే. కాబట్టి ఖచ్చితంగా నేను ఈ ఓటరు
దినోత్సవంగా జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని మీకు అందరికీ రెండు చేతులు జోడించి నేను మిమ్మల్ని నమస్కరించి తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా మీరందరూ మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ మీ ఇళ్లలో మీ మన గ్రామాల నుంచి దేశం వరకు ఈ విషయాన్ని తెలియజేసే విధంగా మీరు ముందుకు నడవాలి. ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందనేది మీరు తెలియజేయాలి. అప్పుడే ఇది ఏ విధంగా అయితే మనం ఖచ్చితంగా ఈ ఓటు హక్కుని వినియోగించుకొని కరెక్ట్ క్యాండిడేట్ని ఎన్నిక చేసుకోగలుగుతామో అప్పుడే మనం ఈ ప్రజాస్వామ్యంలో ఈ దేశంలో మనం రాజులముగా మనం ప్రకటించుకోగలుగుతాం. లేకపోతే దొంగలు పిత్తందారులకు మాత్రమే అది బానిసైతుంది. కాబట్టి మనం మన ఓటు హక్కును వినియోగించుకొని మనం రాజులు కావాలని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. జై హింద్. జై హింద్.